అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు తెలిపారు. గురువారం కిల్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసుల పురోగతిపై ఎస్ఐజి అప్పలరాజుతో సమీక్షించి ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించి మాస్కులు ధరించాలని సూచించారు. జగ్గంపేట సర్కిల్ పరిధిలో జగ్గంపేటలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపార సంస్థలు దుకాణాలను ఒక పూట వ్యాపారం చేయడం మరొక పూట స్వచ్ఛందంగా మూసివేయడం జరుగుతుందని అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా నియంత్రణకు సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుతానికి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి విశృంఖలంగా దాని యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేసినట్టుగా విశృంఖలంగా విజృంభిస్తూ ఉంది. ప్రపంచంలో కేసులు పెరిగిపోతుంది. ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలోకి వచ్చేసింది. ఇప్పటివరకు మన జగ్గంపేట పరిధిలో సర్కిల్ పరిధిలో పెద్ద కేసులు నమోదు అవ్వనప్పటికీ కూడా గత వారం 10 రోజుల నుంచి మనకు కూడా కేసులు నమోదు అవ్వడం మొదలైంది. ఇక ఒకసారి కేసులు మొదలైన తర్వాత ఇంకా కేసులు అలా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ కరోనా నియంత్రణ ఏదైతే ఉందో కరోనా నియంత్రణ అనేది స్వీయ నియంత్రణ వల్లే మనం ప్రతి మనిషి కూడా తన స్వీయ నియంత్రణ వల్లే ఈ కరోనాను నివారించడం అనేది జరుగుతూ ఉంటుంది చేయగలం మనం. అంతే తప్ప మనం విచ్చలవిడిగా తిరిగినట్లయితే ఈ కరోనా వైరస్ ఇంకా వ్యాప్తి చెంది మన ద్వారా మన కుటుంబాలు మన కుటుంబ సభ్యులకి అలాగే మన కుటుంబ సభ్యుల ద్వారా వేరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ కరోనా మహమ్మారిని నివారించడానికి ప్రతి ఒళ్ళు కూడా వ్యక్తిగత క్రమశిక్షణ పాటించాలి. ప్రతి ఒళ్ళు కూడా వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ ఏదైతే ఈ సోషల్ డిస్టెన్స్ అనే వర్డ్ వచ్చిందో ఈ సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ ప్రతి ఒళ్ళు కూడా విధిగా మాస్కులు ధరించాలి. అదేవిధంగా పబ్లిక్ ఫంక్షన్స్ గట్రా అన్నిటికీ అవాయిడ్ చేస్తూ ఎక్కడైతే క్రౌడ్ ఏరియా ఉన్నదో ఆ క్రౌడ్ అనేది లేకుండా ఉండేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత అంతా కూడా ప్రజల మీద ఉంది. ఇది ఓన్లీ స్వీయ నియంత్రణ వల్ల వ్యక్తిగత క్రమశిక్షణ వల్ల మాత్రమే ఈ వైరస్ని మనం నివారించగలం. కావున ప్రతి ప్రజలు కూడా దయవుంచి ఎవరైతే ఈ పోలీసు కానీ అదేవిధంగా రెవెన్యూ ఆఫీషియల్స్ కానీ అలాగే మన పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ ఈ కరోనా నియంత్రణ కోసం అనునిత్యం పాటుపడుతూ ఉన్నాం. మీరందరూ కూడా మాకు సహకరించి మీ ఆరోగ్యాలు సేఫ్గా ఉంచుకోండి. తద్వారా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరోగ్యాలందరూ కూడా సేఫ్గా ఉంచుకోండి. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాలు కూడా సేఫ్గా ఉంచుకోండి. ఎందుకంటే ఈ మహమ్మారి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో ఏంటి అనేది ఎవరికి తెలియట్లేదు. చాలా విచ్చలవిడిగా తన యొక్క సామ్రాజ్యాన్ని విజృంభించేసినట్టుగా విజృంభిస్తూ ఉంది. కాబట్టి ఈ విజృంభణ అనేది ఆపాలంటే మనమే వ్యక్తిగతంగా చేయాలి. ఈ దీనిలో భాగంగా జగ్గంపేటలో ఒక మాకు కొంత కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని క్లోజ్ చేయడానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఓన్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళు ఆఫ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా దానికి ఇండిపెండెంట్గా సహకరించి వాళ్ళు ఎంతవరకు తక్కువ మూమెంట్ చేయగలిగితే బయటికి అంత మంచిది. కాబట్టి అందరూ కూడా అలా మూమెంట్ చేయని ప్రజలను కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నేను జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కొత్తగా చార్జ్ తీసుకున్నాను. ఇంతకుముందు ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కానీ అలాంటివన్నీ కూడా వెంటనే నిలిపివేయాలని చెప్పి అలాంటివి ఏమైనా జరిగితే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ దీని ప్రకారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎస్ఐలు కూడా ఇక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లు కూడా చాలా యాక్టివ్గా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. మన కిల్లంపూడి రాజు కూడా మంచి యాక్టివ్గా ఉంటుంది, యంగ్ సబ్ ఇన్స్పెక్టర్. సో అతనికి కూడా కోఆపరేట్ చేసి మీకు ఏదైనా ఇమీడియట్లీగా ఏదైనా సమస్య ఉంటే ఆయన తెలియచేయండి, ఆయన మ్యాక్సిమం పరిష్కారం చేస్తారు. అలాగే పరిష్కారం కాని సమస్యలు నా వద్దకు వచ్చినా కానీ మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా ప్రజలందరూ కూడా కరోనా కట్టడికి అదేవిధంగా మీ పరిసర ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ కట్టడికి కూడా అందరూ సహకరించాలని చెప్పేసి ప్రజలు